12 కోట్లతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ దగ్గు మల్లెప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే స్టేషన్ ను సందర్శించి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని రైల్వే స్టేషన్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 35% పనులు పూర్తయిందన్నారు. వచ్చే మార్చి లోపల మొత్తం పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. మొత్తం 35 ట్రైన్స్ చిత్తూరులో నిలిపేందుకు ప్రపోజల్ పంపామని, ఇందులో 27 ట్రైన్లు ఇప్పటి వరకు ఆగుతూ ఉండగా మరో 6 ట్రైన్లు నిలిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హమాలీల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ దినోత్సవ పరిశీలిద్దామని వచ్చాను. అయితే దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు మాకు ఎదురైనాయి. ఇక్కడ మన స్టేషన్ మాస్టర్ గారు, స్టేషన్ మేనేజర్ గారు, కమర్షియల్ మేనేజర్ గారు, తర్వాత ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా కలవడం జరిగింది. ఈ బేసిక్గా ముందు మనం ట్రైన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ దగ్గర దగ్గర 32 ట్రైన్స్ వెళ్ళటం కానీ రావటం కానీ జరుగుతుంది. దానిలో 6 ట్రైన్స్ మెయిన్ ఇక్కడ ఆగటం లేదు, ప్రజల సౌకర్యార్థం ఆగటం లేదు. దానికోసం డేటా తీసుకొని ఇప్పుడు మేము సప్లై చేస్తాం. ఎందుకు మనకు కావాలి ఇక్కడ ఆగాలి అనేది, ట్రేడర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ ట్రావెల్ ఎక్కువ ఉంది, ఆ టైమింగ్స్ కూడా బాగా సూట్ అయ్యేటట్టు దానికి మేము జిఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. మిగతా 27 ట్రైన్లు కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి. దానిలో అన్ఈవెన్ టైమింగ్స్ ఉన్నాయి మనకి. అంటే ఈవినింగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే 5 గంటల నుంచి 10 గంటల నాకు ట్రైన్ లేదు. ఆ ముందు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. అంటే వాడుకోవాల్సిన టైంలోనేమో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, వాడుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. దీనివల్ల ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇక్కడ మన స్టేషన్ మాస్టర్ గారు వీళ్ళ డేటా ప్రకారం దిగేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ మొత్తం 6000 మంది ఇక్కడ రోజుకి తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి ట్రైన్కి యావరేజ్గా 100 మంది దాకా ఎంత రాడ్ పెట్టిన మీరు ముందు అందరికీ ఫెసిలిటీస్ ఉన్నాయంటే స్టేషన్ బాగుండాలి. అందుకే రినోవేషన్ టేకప్ చేసాం, కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ట్రాక్స్ ఎక్స్పెన్షన్ లేదు కానీ బట్ ప్లాట్ఫామ్స్ అన్ని రినోవేషన్ ఉంటుంది. ఫెసిలిటీ బాగుండి, ఒక మార్చి లోపు ఇది కానీ కంప్లీట్ అయితే ప్రజలకు సౌకర్యాలు అని పెరుగుతాయి, రైల్వే స్టేషన్ సౌకర్యాలు. అలాగే కాంట్రాక్టర్ కూడా ఇది మొత్తం దగ్గర దగ్గర 12 కోట్ల కాంట్రాక్ట్ ఉన్నారు. రినోవేషన్ చాలా మోడర్న్గా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రజలు సౌకర్యార్థం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. లైన్స్ కూడా లైన్స్ అయితే ఇంతవరకు ఇంక్రీజ్ అవుతాయి. రినోవేషన్ ఈజ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ మనం ట్రైన్స్ పెరిగితే మనకు లైన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్కి కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం మ్యాంగో పల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తాం, తర్వాత జాగరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. రైల్వే అందరికీ తెలుసు, రైల్వే ట్రాన్స్పోర్ట్ చీపర్ దాన్ లారీ అండ్ రోడ్ కాబట్టి మన గూడ్స్ ఫెసిలిటీ కూడా వినియోగించుకోవాలంటే అదర్ లైన్స్ కావాలి, గూడ్స్ షెడ్స్ కూడా కావాలి. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్తో మేము జిఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత చెన్నై కాంట్రాక్ట్, చెన్నై కాదండి సికింద్రాబాద్, ఇట్ కమ్స్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్కి వెళ్ళిపోతుంది. మీరు చెన్నై మాట్లాడేది సదరన్ రైల్వే, కుప్పం వెళ్తుంది, మనం మాత్రం సికింద్రాబాద్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి రిప్రజెంట్ చేస్తాం. ఇంకా రైల్వే సంబంధించిన అన్ని జిఎం గారితో కొన్ని స్టాపింగ్స్ అన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం. ప్లస్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. హమాలీస్ ఇప్పుడే అప్రోచ్ చేయరు. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు. వాళ్ళ రూల్స్ ఏంటో, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటో నేను చూస్తాను. నాకు కొన్ని తెలుసు మా డిపార్ట్మెంట్లో, మినిమం 10th చదివిన వాళ్ళకి, తర్వాత 15 ఏళ్ళు చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. హమాలీలు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు, తర్వాత వాళ్ళకి కూడా నేను రిప్రజెంటేషన్ ట్రై చేస్తాను. క్లీనింగ్కి కమర్షియల్ అతను కూడా చెప్పాము. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామో దానికి కమర్షియల్గా అంత రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. ఊరికితే మనం ఖర్చు పెడతాం, ట్రాఫిక్ పెరగదంటే కాదు, ఖర్చు పెట్టాలి, ట్రాఫిక్ పెరగాలి, కమర్షియల్ యాక్టివిటీ పెరగాలి, ఆ రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. మనం పెట్టిన దానికి రెవెన్యూ వస్తే కానీ గవర్నమెంట్ మన మీద ఇంప్రెషన్ వస్తుంది. అంటే ఇది బాగా తయారవ్వాలి, మన ట్రాఫిక్ కూడా పెరగాలి. సో అలాగే వీళ్ళు అమాలిస్ ఇష్యూస్ కూడా నేను టేక్ చేస్తాను. సో ఇంకా ఎనీథింగ్ ఉన్నాయండి. రైల్వే స్టేషన్కి సంబంధించి నేను ఇక్కడ నెక్స్ట్ 5 ఇయర్స్ ఉంటాను కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మనకి ఆ పార్క్ దగ్గర అవసరం ఉంది, దాన్ని కూడా రిప్రజెంట్ చేయబోతున్నాం మేము. ఎందుకంటే రైల్వే తీసుకోవటం, రైల్వే బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు
ఈ రెండింటికి కూడా మేము చూస్తున్నాం. క్యాంటీన్ సార్ మద్రాస్కి డైరెక్ట్ ట్రైన్ లేదు సార్ ఇక్కడ నుంచి చిన్నదాన్ని అడుగుతాం ఇక్కడ నుంచి మద్రాస్ డైరెక్ట్ ట్రైన్ కోట్లు వరకు వెళ్తాం మనం. ఇక్కడ 12 కోట్ల వరకు జరుగుతుందండి. ఇప్పుడు వరకు 35% అయింది బిగినింగ్ అయింది. అనదర్ 65% నెక్స్ట్ మార్చ్లోకి వచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. దట్ ఇంక్లూడ్స్ ద గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్టేషన్ ఆల్సో. సార్ గతంలో జర్నలిస్టిక్ 50% రాయితీ ఉన్నింది సార్, ఈ కోవిడ్ పాండమిక్ టైప్లో తీసేస్తున్నారు సార్, దాన్ని రిజ్యూమ్ చేస్తే బాగుంటుంది. జర్నలిస్ట్ కూడా రైట్స్ కావాలి, ఇప్పుడు ఇక్కడ రైల్స్ ట్రైన్లు మొత్తం మన ట్రాఫిక్ 32 ఉన్నాయి, 32లో 6 ఆగట్లేదు, 27 రైళ్లు ఆగుతుంది ఇక్కడ మనకి. ఈ 6 ఎక్స్ప్రెస్ ఆగట్లేదు, వాటి కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, దానికి డేటా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ కాదు, నెక్స్ట్ 12 నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది. కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది, మీరు అంతా చూశారు, 12 నెలలు ఇది కంప్లీట్ అయిపోతుంది. దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, సో మోడర్న్గా అవుతుంది. అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, ఈ మోడర్న్ అయిన దానిలో ఇన్వెస్ట్మెంట్ 12 కోట్లు పెట్టుకున్నారు, దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి మనం. ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి మనం. అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన. సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్కి చెప్తున్నాను, మీ వర్క్ మీరు చేయండి, కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి, ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం మనకి. మాకు ఇంకా ఇక్కడ కావాలి, లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మేము ఎంత ఇస్తున్నాం, మాకు 555 ఇవ్వండి అని చెప్పి మనం అడగడానికి బాగుంటుంది. సో అట్లా ట్రైన్స్ ఇప్పుడే కదా చెప్తున్నాను, 6 ట్రైన్స్ తప్పితే అన్నీ ఆగుతుంది ఇక్కడ. 6కి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, అది ఆగటానికి డేటా తీసుకుంటున్నాను, మన ట్రాఫిక్ ఎంత, ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఆపట్లేదు, ఫెసిలిటీస్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ ట్రేడర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. మీరు జర్నలిస్ట్కి సంబంధించి మీరు లెటర్ ఇవ్వండి, నేను రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే మీకు రాయితీ ఏముందో అది వచ్చేటట్టు ఇప్పుడు ఇప్పుడు పెట్టిద్దాం. సో ప్రపోజల్ అయితే పంపిస్తున్నాం అండి, చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ ఏమని ఇక్కడ నుంచి. సో ఏదైనా పాస్ అయ్యే ట్రైనా లేకపోతే మనకి ఇక్కడ నుంచే ఇస్తాడా, సో మధ్యలో అన్ని కవర్ చేసుకుంటా ఇస్తారా అనేది మనం జిఎంతో మాట్లాడితే క్లియర్గా ఐడియా వస్తుంది. రైల్వే స్టేషన్ ఇన్నోవేషన్లో ఉందంతా ఇక్కడ చూసినా వర్క్ నడుస్తుంది. సో మేబీ ఇంకొక 6 మంత్స్కి మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ బై గోయింగ్ బై ఫైనాన్షియల్ టెక్నికల్స్ ఓన్లీ 30-35% అయింది, ఇంకా 65% ఉంది. అది అయితే కానీ ఒక షేప్ రాదు మనం. ఇప్పుడంతా మనకి రద్దీగా కనపడుతుంది. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అతి వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.